Hello, sir. Hello. Yeah. Yes. Sir, we're going to call you. Yeah. ఈ డేంజరస్ అండ్ మూవీ తీయాలని మీకు ఎప్పుడు అనిపించింది, ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది? ఆస్క్ ఎనీథింగ్ అన్న ప్రోగ్రామ్ సార్ ఎంత బోరింగ్ క్వశ్చన్ అయింది. ఏంటండి మీరు ఎనీథింగ్ అన్నారు కదా, ఎనీథింగ్ అంటున్నా, ఎందుకు అనిపించింది అంటే అరే ఒకరోజు కలిసి అరే as I said, first of all, డేంజరస్ సినిమా అనేది మర్చిపోదు. డేంజరస్ అని చెప్పలేదు కదా, లవ్ సెక్స్ అండ్ లెస్బియన్స్ అని చెప్పాను. ఓకే, మీ లవ్ గురించో సెక్స్ గురించి దాని మీద అనుకున్న డేంజరస్ అనేది మర్చిపోండి సినిమా. సో మీరు ఇప్పుడు ఏమి లవ్ చేయట్లేదా సార్? ఇప్పుడా? ఇప్పుడు నేను చాలా మందిని లవ్ చేస్తాను. నాకు తెలియని రోజుల్లో ఒకళ్ళు అని నేను పట్టుకున్నాను. జ్ఞాన తర్వాత బుద్ధుడికి జ్ఞానోదయమైనట్టు నాకు ఒకరోజు 4 ఉడకలు అయ్యింది. అప్పటి నుంచి నా ప్రేమను చాలా మందికి పంచాలి ఒకళ్ళ దగ్గర ఉంచుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. డేంజరస్ అనే సినిమా వస్తుంది. యాక్చువల్లీ మీరు ఇదివరకు చాలా సినిమాల్లో దయ్యం చూపెట్టి భయపెట్టారు, వయలెన్స్ చూపెట్టి భయపెట్టారు, గన్స్ చూపెట్టి భయపెట్టారు, బ్లడ్ చూపెట్టి భయపెట్టారు రక్త చరిత్ర అనే సినిమాల ద్వారా. కానీ ఇప్పుడు ఈ ఐడియాలజీ తీసుకొని అమ్మాయిలను అమ్మాయిలే ప్రేమిస్తే అబ్బాయిల పరిస్థితి ఏంటి సార్? అదే డేంజరస్. ఎస్, అది కరెక్ట్. అంటే ఐడియాలజీ అనే వర్డ్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ సినిమాతోటి ఇప్పుడు నైనా లాంటి అమ్మాయి కానీ, అప్సర్ లాంటి అమ్మాయి కానీ ఎక్కడన్నా మనకి కనిపిస్తే మనకు ఒక ఆశ ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఒకటైపోతే మన పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకుంటే ఆటోమేటిక్గా ఇంకా బతుకు ఎందుకు దండగా అనేది ఒక ఫీలింగ్. యూనో అది, యా దట్స్ ఆబ్వియస్. కాకపోతే ఈ మధ్యన ఒక స్టడీలో, దే వాజ్ యాక్చువల్లీ ఇన్ యుఎస్ వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూట్, ఒక 95% అమ్మాయిలకి ఒక బై సెక్షువల్ టెండెన్సీ ఉంటుంది. అమ్మాయిలు ఇష్టం, అబ్బాయిలు కూడా ఇష్టం. అంటే మనకి ఇంకా కొంచెం 50% ఛాన్స్ ఉంటుంది. యా సార్, ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీరు ఎంత ఫేమస్. కానీ ఐ సీ ఇన్ నియర్ ఫ్యూచర్, అంటే ఒక 100 ఇయర్స్ లోపల ఖచ్చితంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లాగా స్టాచ్యూ ఆఫ్ ఆర్జీవీ ఖచ్చితంగా ఉంటుందండి ఇండియాలో. ఏమో సార్, నాకు అది అర్థం కాల. అది అర్థమైంది. కానీ ఇప్పుడు నాకు ద బేసిక్ అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక నేను అదే ఒక అంటే ఒక సమ్ టైం బ్యాక్ రేవతి యాక్ట్రెస్ ఉన్నారు కదా, తమిళ యాక్ట్రెస్, మణిరత్నం గారు ఫ్లాప్ తీస్తే ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మనీ సార్ అనేది. నేను ఫ్లాప్ తీస్తే ఐ వాంట్ టు కిక్ యువర్ యాస్ అనేది. అందుకని నన్ను ఎవరన్నా రెస్పెక్ట్ చేస్తే నాకు భయం వేసేస్తుంది, మీకు మంచి స్టాచ్యూ ఉంటుంది అది ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇలా మన కె విశ్వనాథ్ గారిని శంకరాభరణం తర్వాత షాల్వగా పేసి ఇంటికి పంపిస్తారు. అందుకని నేను రెస్పెక్ట్ అంటే నాకు ఎలర్జీ ఫస్ట్. ఓకే, యా హేట్రెడ్ కూడా పెట్టచ్చు కదా స్టాచ్యూ, హేట్రెడ్ ఆల్సో. అంటే ఇప్పుడు అప్పుడు మీకు ఇది మారాలి. అంటే అప్పుడు ఎలాంటిది ఉండాలంటే ఇప్పుడు అప్సరా నైనా స్టాచ్యూస్ ఉండి నేను ఆ కాళ్ళ దగ్గర కూర్చొని ఉంటాము, అలాంటిది ఉండే. ఓకే, యా ఐ విల్ బి రిమెంబర్డ్ లైక్ దట్. నెక్స్ట్ వస్తాను, నెక్స్ట్ అక్కడికి వస్తాను, ప్లీజ్ వెయిట్ సార్. నమస్కారం సార్. సార్ నేను యాక్చువల్లీ మీ ఫ్యాన్ కాదు సార్, సూర్యమ్మ గారి ఫ్యాన్ సార్. భారత చలనచిత్ర రంగానికి ఫస్ట్ మాకు రామ్ గోపాల్ లాంటి డైరెక్టర్కి ఇచ్చినందుకు సార్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సార్ యాక్చువల్లీ నేను మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టాను సార్. ఓకే, ఏది ఇదేనా? ఇది కాదు సార్, యాక్చువల్లీ నేను యాక్టర్ని సార్. నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇష్టం నాకు. తర్వాత మీకు ఫ్యాన్ అయ్యాను సార్, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నిజం మాట్లాడాలి. మెచ్యూరిటీ లేనప్పుడు మెగాస్టార్ ఫ్యాన్. ఓకే, ఎస్ సార్. అంటే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లీగల్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అని గురించి మీరు మాట్లాడుతుంటారు, దాని గురించి నేను అనలైజ్ చేసి యూట్యూబ్లో ప్రతి వీడియో చూసి అది నేను నేర్చుకున్నాను సార్ ప్రతిది, అలా అని చెప్పి సార్. సార్ మనోడు ప్రతిదీ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నట్టున్నాడు. ఓకే, మాస్క్. సో ఐ యాక్చువల్లీ హ్యావ్ 3 క్వశ్చన్స్ సార్.